ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు భావనాశక్తి 12వ ఆడియోలోకి ప్రవేశిద్దాం. నిన్నటి ఆడియోలో గ్రాటిట్యూడ్ పెంచుకోవడానికి ఏ విధమైన సాధనలు చేయాలి అనేది తెలుసుకున్నాము. ఈరోజు విశ్వాసం గురించి తెలుసుకుందాం. విశ్వాసము లేదా నమ్మకము, ఫెయిత్ అని అనుకోవచ్చు. నీ విశ్వాసం ఎట్లుండునో నీకు ఆ విధంగానే జరుగును అని జీసస్ క్రైస్త్ అన్నారు. యాజ్ యువర్ ఫెయిత్ సో ఈజ్ యువర్ ఫేట్. మనము ఏమైతే జరుగుతుందని నమ్ముతామో అదే సంభవిస్తున్నది. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఒక పని జరిగిపోతుందని తలపెడతామో అది అలాగే సాఫీగా జరిగిపోతుంది. ఎక్కడ జరగదేమో అనే అనుమానంతో ఆ పని చేస్తే అలాగే మన నమ్మకాన్ని బట్టి ఆ పని జరగడంలో అడ్డంకుల్లో లేక ఆ పని జరగకుండా పోవడమో జరుగుతుంది. అందుకే అన్నారు, నమ్మకం నడిపిస్తుంది, విశ్వాసమే దైవత్వము, భయపడమే పాపము. ఫెయిత్ ఈజ్ గాడ్, ఫియర్ ఈజ్ సిన్ అని అన్నారు స్వామి వివేకానంద. అనుమానం పెనుభూతమని. మరి ఈ విశ్వాసం అంటే ఏమిటి? ఈ విశ్వాసం ఎవరి పట్ల ఉండాలో చూద్దాం. విశ్వాసం అంటే కార్యసిద్ధి పైన, మరి మన సంకల్పం పైన సంపూర్ణమైన నమ్మకం. మనము ఈ విశ్వాసాన్ని వ్యక్తం చేయక ఎన్ని విధాలుగా అనుమానపడుతున్నామో ఒక్కసారి చూద్దాము. జీవితం నాకు అనుకూలించదేమో, దైవత్వం నన్ను అంగీకరించదేమో, ఇతరులు నన్ను ప్రేమించలేరేమో, నాకు రావాల్సిన డబ్బు వస్తుందో రాదో, నేను ఇంటర్వ్యూ సరిగ్గా చేస్తానో లేదో, నా వ్యాపారం చక్కగా సాగుతుందో లేదో అని ఇలా వివిధ రకాలైనటువంటి నాకు ప్రమోషన్ వస్తుందో రాదో, నాకు ఇంక్రిమెంట్ వస్తుందో రాదో, పరీక్షలో కరెక్ట్ సమాధానం రాసి ఉంటాను అది తప్పేమోనని భావిస్తున్నాను, ఇలాంటివి మనలో ఎంతగా విశ్వాసరాహిత్యం పెరిగిపోయి ఉన్నాయో తెలియజేస్తుంది. మరి ఈ విశ్వాసాన్ని మన హృదయాల్లో నింపుకోవాలి. ఎందుకు మన పట్ల, జీవితం పట్ల అవిశ్వాసం ఉంది? ఎందుకంటే మనలో మనం చెడ్డవారమే, మనం పాపాత్మలమేమోనన్న అపరాధ భావం. ఈ అపరాధ భావం ఆ భయంలో నుంచి ఉత్పన్నమైనదే. మరి ఎందుకు భయం అంటే ఈ సృష్టి నుంచి మనం విడిపోయి ఉన్నాము. నిజానికి సముద్రంలో నీటి చుక్కలాగా మనం సృష్టితో కలిసే ఉంటున్నాము. మనము విడిగా ఉన్నాము అన్న భ్రమలో ఉన్నాము. కనుక మనలో భయం, ఈ సృష్టి ఈ జీవితం అనుకూలించదేమోనని. అందుకే మనం అడిగినవి వస్తాయో రావో, మన అవసరాలు తీరుతాయో లేవో, మన కోరికలు తీరుతాయో లేదో అన్న అనుమానాలు. ఇదంతా దైవత్వం లేక సృష్టి మనకు అనుకూలంగా ఉండి మనం చేసిన తప్పులకు ఇలా మనం అడిగినవి లేక మన అవసరాల్ని మరి కోరికల్ని తీర్చకుండా మనల్ని బాధకు గురి చేసి మనకు శిక్ష ఇస్తున్నదని గాఢంగా నమ్మేశాం. గుర్తుంచుకోండి, మనం ఏది నమ్మితే అదే మనకు జరుగుతుంది. అందుకే అలా నమ్మకము ఉంది కాబట్టి అలాగే జరుగుతుంది. మరి సత్యం ఏమిటి? దైవత్వం మనకు అనుకూలంగానే ఉన్నది. మనం అనుభవించడానికి జన్మ తీసుకున్నాము. అన్నీ అనుభవించడం సృష్టి మనకిచ్చినటువంటి వారసత్వం. మరి మన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, ఊహల ద్వారా, సంజ్ఞల ద్వారా సృష్టిని అడుగుతున్నాము. అలా అడుగుతున్నప్పుడు మనలో నుంచి ఆ భావనాశక్తి బయలుదేరి సృష్టికి మనకేం కావాలో సూచనలు ఇస్తుంది. సృష్టి మనం అడిగిన ప్రతి దానికి తదాస్తు, అలాగే జరుగుగాక అని సమాధానమిస్తుంది. కావున అడగడంలో ఫీలింగ్, భావన అన్నది చాలా ప్రధానం. అందుకే అంటారు భగవంతుడికి నచ్చిన భాష హృదయ భాష అని. చిన్నపిల్లలు వారి హృదయంలోనూ మరి బయట ఒకలానే ఉంటారు. అందుకే వారికి అన్నీ టకటక అయిపోతూ ఉంటాయి. అందుకే బాల్యం అంతా ఆనందంగా గడిచిపోతుంది. మరి మనందరికీ బాల్యం అంటే ఎంత ఇష్టమో కదా. కావున అడగటంలో స్పష్టత ఉంటే ఖచ్చితంగా అన్నీ లభిస్తాయి. మనం నిరంతరం మాటల ద్వారా, ఆలోచనల ద్వారా,
సంజ్ఞల ద్వారా జనిస్తున్న భావనలతో సృష్టితో నిరంతరం సంభాషిస్తూ ఉన్నాము. మరి సృష్టి అన్నింటికీ తదాస్తు అంటున్నది. మరి మనం అన్నీ అడిగాం, ఒకటే రావేంటి అని వాపోతున్నారా? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అదేంటంటే మనలోంచి బయటికి వెళ్ళిన ప్రతి భావాన్ని సృష్టి సమర్థించి సంభవింపజేస్తుంది. ఉదాహరణకు, నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి అన్న భావన వదిలామనుకుందాం. ఏయ్, ఎక్కడి నుంచి వస్తాయి? నీ జీతం ఎంత? నువ్వు అడిగేదెంత? ఏ మార్గం ద్వారా నీకు వస్తుందనుకుంటున్నావు? పోనీ ఎవరైనా ఇస్తారా? ఇలా లేదు, అలా ఎలాగా? ఒక మన సంకల్పంను వదులుతాము, అదే సమయంలో 116 వికల్పాలని వదులుతున్నాము. అందుకే మనకు అడిగినవి రావటం లేదు. సంకల్పం నమ్మకంతో ఉంటుంది, వికల్పము అనుమానంతో ఉంటుంది. ఏవి బలవత్తరమైన శక్తిని కలిగి ఉంటాయో అదే జరుగుతుంది. ఇక మనలో కోరికలు వేరే ఉంటాయి, మన హృదయంలో భావం వేరే విధంగా ఉంటుంది. దీన్నే వైబ్రేషనల్ కాంట్రడిక్షన్ అంటారు, భావ ప్రకంపనలో వ్యతిరేకత అంటారు. అబ్రహం టీచింగ్స్లో యు ఆర్ నాట్ గెటింగ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ బికాస్ యు ఆర్ అన్ వైబ్రేషనల్ కాంట్రడిక్షన్ విత్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ అని చెప్పారు. నువ్వు అడిగినది నీకు ఎందుకు రావడం లేదంటే నువ్వు అడిగేదానికి నీ మదిలో భావనకు పొంతనే లేదు. కనుక ప్రతి భావన భావానికి శక్తి ఉన్నది. ప్రతి శక్తికి ఒక ప్రకంపన స్థాయి, వైబ్రేషనల్ లెవెల్ ఉంటుంది. మీరు అడిగిన విషయానికి మీలోని భావనకు వ్యతిరేకత లేక పొంతన లేకుండా ఉంటే అది మీకు లభించదు. కావున అడగటంలో స్పష్టత, విశ్వాసం ఉంటే అన్నీ లభిస్తాయి, మరీ సంభవిస్తాయి. ఏదైనా ఒకసారి స్పష్టంగా అడిగేసి అది జరిగిపోయిందన్న విశ్వాసంతో మనం ఉంటే చాలు, అది జరిగిపోతుంది. కానీ అడగాలి, అడిగితేనే ఇవ్వబడుతుంది. దీనిని జీసస్ క్రైస్ట్ ఇలా సెలవిచ్చారు, ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్, సీక్ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్, నాక్ ఇట్ ఈస్ ఓపెన్డ్ అని చెప్పారు. అడుగుడు ఇవ్వబడును, వెతుకుడు దొరుకును, తట్టుడు తెరవబడును. అడగందే అమ్మాయినా పెట్టదు అని సామెత కూడా ఉంది కదా. అడిగితేనే కదా భౌతికపరమైన కోరికలు తీరేది, వెతికితేనే కదా పోగొట్టుకున్న దైవత్వం దొరికేది, మరి తడితేనే కదా దైవత్వ సామ్రాజ్యపు ద్వారాలు తెరుచుకునేది. ఆలోచించండి. కావున మిత్రులారా, దైవత్వం పట్ల లేక సృష్టి పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉండండి. మీరు మొదట మీ పట్ల మీరు విశ్వాసంతో ఉండండి. ఇక్కడ విశ్వాసం ఎంత శక్తివంతమైనదో కాస్త చర్చించుకుందాము. జీసస్ క్రైస్ట్ తన శిష్య బృందంతో ఒక సముద్ర మార్గంలో పడవల్లో ప్రయాణిస్తున్నప్పుడు హఠాత్తుగా పెద్ద గాలివాన వస్తుంది. అప్పుడు ఒక శిష్యుడు పడవలో నుంచి సముద్రంలోనికి పడిపోతాడు. అతడు ఒక ధనవంతుడు, బాగా మోసాలు చేసి సంపాదించి ఉంటాడు. ఆ పాప భయంతో ఆ గాలివానలో తనకేదో జరుగుతుందని అతడే సముద్రంలో పడిపోతాడు. ప్రభువు నన్ను రక్షించేవు అని ప్రాధేయపడతాడు. అందుకు జీసస్ క్రైస్ట్, బిడ్డ నువ్వు నడవగలవు, నమ్మకంతో లేచి నడువు. అలా ఈ సముద్రపు అలలపై లేచి నడిచి పడవ ఎక్కు, నమ్మకం నడిపిస్తుంది అంటాడు. అతడు జీసస్ క్రైస్ట్ ఇచ్చిన ఆ నమ్మక బలంతో ఆ గాలివానలో ఆ నట్ట నడి సముద్రంలో ఆ సముద్రపు అలలపై నడిచి పడవెక్కేసి ఆ సంభమాశ్చర్యాలతో ఆనంద బాష్పాలతో ప్రభువును కౌగలించుకుంటాడు. ఇంకొక చక్కటి ఉదాహరణ, ఓషో నమ్మకం గురించి చాలా చక్కటి కథను ప్రస్తావించారు. ఒక ఊరిలో ఒక దొంగ గురువు ఉంటాడు. అతడు ఆధ్యాత్మిక ముసుగు వేసుకున్న ఒక సామాన్యపు మానవుడు. జీవన వృత్తికై ఆ అవతారమెత్తుతాడు. అతడేదో నోటికొచ్చిన ఆధ్యాత్మిక పదజాలాలతో మెట్ట వేదాంతాన్ని బోధిస్తూ కొంతమంది శిష్యవృందాన్ని ప్రోగు చేసుకుని జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. మంచి వ్యక్తిగా పేరు గాంచుతాడు. ఊరి చివర ఒక ఆశ్రమంలో నివసిస్తూ ఉంటాడు. ఇక వినయ విధేయతలు నిజమైన నిష్ట ఉన్న ఒక శిష్యుడు సత్యాన్వేషణ సాగిస్తూ ఆ గురువు గురించి వింటాడు. ఆ గురువు దగ్గర సత్యము దొరకవచ్చునేమోనని తన ఊరి నుంచి ఆ ఊరు వస్తాడు. ఆ రోజు సాయంత్రం సభ ముగిసిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు.
గురువు తన గుడిసెలో మధుపానీయాలు సేవిస్తూ పరిచారికలతో సకల భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. శిష్యుడు గురువుగారి వద్దకు వచ్చి తనకేమైనా సెలవేమోని అడుగుతాడు. రేపురా నాయనా అని చెప్తాడు ఆ గురువు. ఆ రాత్రి ఊరిన వర్షం కురుస్తుంది. శిష్యుడు నది దాటి తన ఊరు వెళ్ళలేక తిరిగి గురువు వద్దకు వస్తాడు. గురువర్యా, నది ఉధృతంగా ప్రవహిస్తోంది, ఏరు దాటలేకపోతున్నాను, పైగా గాలివాన, ఎలా నేను నా ఊరికి వెళ్ళేది, నాకు సహాయం చేయండి గురువుగారు అంటూ ప్రాధేయపడతాడు. శిష్యుడి ఉనికి ఆ సుఖ సమయంలో ఇబ్బందిగా తలిచిన ఆ గురువు ఆ మత్తులో నా పేరు తలుచుకుని ఏరు దాటి వెళ్ళిపోనాయనా అంటాడు. చాలా నిష్ఠాగరిష్ఠుడైన ఆ శిష్యుడు ఆ గురువుగారి మాటలు నమ్మేసి ఏరు దగ్గరికి వెళ్ళి తన గురువు పేరుని సంపూర్ణ భక్తి విశ్వాసాలతో తలుచుకుని ఏటి నీటిపై నడిచి వెళ్ళిపోతాడు. అంత వర్షంలో ఎలా ఏరు దాటావని తన ఊరివారు ప్రశ్నిస్తారు. అందుకు ఆ శిష్యుడు తన గురువుగారి యొక్క మహత్తని వర్ణిస్తాడు. ఆ ఊరివాడు ఆశ్చర్యపోయి మరునాడు ఉదయం ఊరంతా గురువుగారికి జయజయలు పలుకుతూ ఆశ్రమంలో గుమికూడి నోటికొచ్చినట్లుగా గురువుగారిని స్తుతిస్తూ గురువుగారిని కూడా మహత్తులు చూసి చూడవలసిందిగా జనమంతా జయజయలు పలుకుతూ ఉంటారు. ఆ గురువులకు మత్తు దిగి మెలకువలోని వచ్చిన గురువు ఏం జరిగిందో తెలుసుకుంటాడు. గురువు ఆ శిష్యుడిని పిలిచి నీటిపై ఎలా నడిచావు అని ప్రశ్నిస్తాడు. శిష్యుడు విషయమంతా వర్ణిస్తాడు. గురువు ఇప్పుడు కష్టాల్లో పడతాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటిది ఇప్పుడు తన పరిస్థితి. సరే, నా పేరు ఆ శిష్యుడికి పనికి వచ్చింది కదా, మరి తాను ప్రయత్నిస్తామని నీటిపై నాడడానికి ఆ గురువు నిర్ణయించుకుంటాడు. ప్రజలు జయ జయ ధ్వానాలు పలుకుతూ అతడిని పల్లకిపై నది దాకా మోసుకువెళ్తారు. గురువు ఇన్నాళ్ళు దైవం గురించి మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ ఇప్పుడు అతనికి పరీక్షా సమయం ఆసన్నమైంది. అతనికి నిజంగానే దైవత్వం గురించి ఆధ్యాత్మికత గురించి తెలియనే తెలియదు. తన పేరును ఉచ్చరించుకుని ఆ గురువు నదిలో కాలు పెడతాడు. గురువు మునిగిపోతాడు. ఇక్కడ మీరు గమనిస్తే శిష్యుడిది పరిపూర్ణ విశ్వాసం, కనుకనే నడవగలిగాడు. గురువుకు విశ్వాసం లేదు కనుక మునిగిపోతాడు. విశ్వాసం అంత గొప్పది మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.